కాదా నేను అడుగుతున్నా ఎంత మంది పొట్టగొట్టావు జగన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇసుక ఈ ఊరికి ఇస్తా ఉంటే నాటకాలు ఆడి ఈ రోజు మనోపులే చేసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడు తమ్ముళ్ళు నెలకెంత ఆయన ఆదాయం విపరీతంగా ఒక్కొక్క నెలకు 1,000-2,000 కోట్లు దోచుకుంటున్నాడు ఈ జగన్ రెడ్డి ఇసుక ఒక కుంభకోణం ఇంకో పక్క ఏ తమ్ముళ్ళు అన్ని మద్యం పెరిగిందా లేదా రేట్లు బాగుందా మద్యం జగన్ రెడ్డి బ్రాండే కదా అవునా కాదా ఎందుకు మొహమాట పడతారు మీరు కూడా కొంతమంది తాగుతారు కదా మా అయ్యప్ప స్వాములు తప్ప అయ్యప్ప స్వాములు ఇప్పుడు ప్రస్తుతంగా అమ్ముతున్నారు అవునా కాదా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు హోల్సేల్ ఎవరు అమ్ముతున్నారు షాపుల్లో ఎక్కడన్నా మీరు ఏం తమ్ముళ్ళు మీ ఫోన్ లో మామూలుగా అయితే ఆన్లైన్ లో అన్ని పేమెంట్లు పెట్టేది కదా బ్రాండీ షాపులో మాత్రం ఏం పే చేస్తున్నారు క్యాష్ అండ్ క్యారీ అవునా కాదా ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది సాయంత్రం అయితే అవునా కాదా మీకేం రోషం కాల మీకేం బాధ కలగల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ తక్కువ మీకు కూడా తెలంగాణ నుంచి మధ్య వస్తా ఉంది కదా తమ్ముళ్ళు వస్తా ఉందా లేదా శుభ్రంగా బాటర్ అంతా కూడా వేరే రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే అమ్ముకుంటున్నారు అన్ని వస్తువులు పెరిగాయి పెరిగాయా లేదా ఈరోజు మీరు చూస్తే పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసర వస్తువులు పెరిగాయి ఏది కొనలేని పరిస్థితిలో ఉన్నాం కరెంటు రేట్లు పెరిగాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి పెరుగుతానే ఉంటాయి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు నేనున్నప్పుడు 300 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత ఉంది 1,000 రూపాయలు అవునా కాదా ఆ రోజు నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఎప్పుడు వస్తా ఉందా నేను అనుకున్నా నేను వచ్చాను కాబట్టి కరెంట్ ఆఫ్ చేస్తారని ఇంకా ఆఫ్ చేయలా అంటే నిన్నే చూశారు అనంతపురం జిల్లాలో నేను ఎప్పుడైనా తీగలు పడిపోయి ఎవరైనా చనిపోతే నేను ఒప్పుకునేవాడిన తమ్ముళ్ళు ఈరోజు కరెంటు తీగలు పడిపోయి 6 మంది చనిపోతే జగన్ రెడ్డికి చలనం లేదు మాట్లాడడు సరి చెయ్యడు ప్రాణాలంటే లెక్క లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఇంకో పక్క చూస్తా ఉంటే తమ్ముళ్ళు ఇవే కాదు అన్ని రేట్లు పెరిగిపోయి ఆయన అంటున్నాడు ఏ తమ్ముడు నీలో నాకంటే ఆవేశాలు ఎక్కువగా ఉన్నాయి నాకే కోపం ఉందంటే నీలో ఇంకా ఎక్కువ కోపం ఉంది నాటకాలు రాయండి సాగనంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అందుకే అంటున్నాడు జగన్ రెడ్డి 175కు 175 గెలుస్తాడంట ఏం తమ్ముళ్ళు గెలుస్తాడా గెలిపిస్తారా మీరు అంటే నేను ఒకటే చెప్తున్నా జగన్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలకి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్నికల తర్వాత నువ్వు ఉండేది జైల్లోనే నీ పార్టీ బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం కలిపేస్తావా లేదా ఇలాంటి పార్టీ అవసరమా ఈ రాష్ట్రానికి
తమ్ముళ్ళు ఎవరైనా కడుపు నిండా తిని తింటున్నారా? అప్పులు లేకుండా ఎవరైనా ఉన్నారా? మీరు ఏంటి మన కర్మ? నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వల్ల సంవత్సరానికి లక్ష రూపాయలు అదనంగా కుటుంబానికి భారపడి నవరా కాదా? మీకు ఇచ్చేది గోరంత, దోచుకునేది కొండంత, అవునా కాదా? అంటే ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఒక పక్క కుంభకోణాలు, ఒక పక్క అన్ని ధరలు పెంచేయడం, పేదవాళ్ళ పట్టు కొట్టడం, అప్పుడప్పుడు బటన్ అంటాడు. ఏం బటన్ నొక్కేవయ్యా నువ్వు? ఏంది నువ్వు బటన్ నొక్కేది? పెద్దగా బటన్ నొక్కాను, బటన్ నొక్కానంటే మనం కూడా మోసపోవడానికి బటన్ నొక్కతాడు.